ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేడు రాజానగరంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఎండిఓ ఆఫీస్ వరకు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిఓ ఆఫీస్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. దాదాపు 2,06,000 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుమారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు హక్కు గురించి అవగాహన లేని వారికి ఓటు హక్కు గురించి చెప్పే బాధ్యత మన మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎండిఓ మూర్తి, డిప్యూటీ తహసీల్దార్ దివ్యభారతి, ఎంవీఓ లజపతి రాయ్, ఎస్ఐ సుమన్, రాజానగరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓటు నమోదు అన్నది నిరంతర ప్రక్రియ. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు అవ్వడానికి అవకాశం ఉంది. గ్రేటర్ పార్టిసిపేషన్, స్ట్రాంగర్ డెమోక్రసీ. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఓటు విలువ తెలుసుకొని, అలాగే ఓటరుగా కూడా రానున్న ఏ ఎన్నికలోనన్నా వారి ఓటుని ఎక్సర్సైజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కలిసి బలపరచాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.